అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఫాతిమా, మెంటల్లీ అన్సౌండ్. భర్త పేరు మొహమ్మద్ బాబా షర్ఫుద్దీన్. వయస్ ఏజ్ 75 ఇయర్స్. కలర్ ఫెయిర్. హైట్ 5 ఫీట్ 5 అడుగులు. మాట్లాడే భాష ఉర్దూ మరి తెలుగు. స్పీక్ క్యాన్ ఇన్ ఉర్దూ మరి తెలుగు. రెసిడెన్స్ ఆఫ్ హౌస్ నంబర్ D64, NRR Puram, Side 1, Borabanda, near ICICI Bank. If anybody found ee mahila kanipiste, dayachesi meeru 9885052231 mari 9390888606 call cheyandi. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు అఖిల పక్ష రాజకీయ పార్టీలన్నీ దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలో నిరసన తెలిపిన పలువురు రాష్ట ముఖ్య నేతల అరెస్టుల పరంపర నేడు కొనసాగింది. డీజిల్ ధరల పెంపుపై ఎఫ్డీఐ పెట్టుబడులను అనుమతించిన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ధోరణిపై నిరసనగా అఖిల పక్ష రాజకీయ పార్టీలు నేడు భారత్ బంద్ కు సహకరించాయి. నగరంలోని నారాయణగూడ చౌరస్తా వద్ద సిపిఐఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి అమెరికా విధి విధానాలను అనుసరిస్తుందని అన్నారు. గ్యాస్ కేటాయింపుల్లో కేంద్రం అవకతవకలు జరిపిందన్నారు. గ్యాస్ కేటాయింపుల్లో సబ్సిడీ పెంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రాష్ట ప్రభుత్వంపై రాఘవులు విమర్శల వర్షం కురిపించారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించకూడదని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న సిపిఐఎం సిపిఐ కార్యకర్తలను రాఘవులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. వైట్ హౌస్ ముఖ్యంగా ప్రకటన చేశారంటేనే స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రజాభిప్రాయం స్పష్టంగా అర్థమైందని కూడా యూపీఏ ప్రభుత్వం మార్గం అయితే నేను నిరసన చేస్తలేదని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇదే సంగతి ముఖ్యంగా కొనసాగడమే కాదు, అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్యాస్ సిలిండర్ మీద కానీ పెట్రోల్ డీజిల్ దేశవ్యాప్తంగా అత్యధికన్నింటినీ తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం దేశంలో ఏ రాష్ట్రంలో అయితే అతి తక్కువ పన్నుందో ఆ స్థాయికైనా తగ్గించడానికి ప్రభుత్వం నిరాకరిస్తా ఉంది. చాలా దుర్మార్గమైంది అంటే ప్రజల బాధల్లో నుంచి ఈరోజు లాభం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది ఇక్కడ కుమార్ ప్రభుత్వం. అందుకని ఈ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఈ పన్నులు తగ్గించే నిర్ణయం, వ్యాట్ తగ్గించే నిర్ణయం కూడా తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా విడివిడిగా కానీ కలిసి కానీ దాదాపు 100% పార్టీలని ఉద్యమంలో పాల్గొంటున్నాయి. అది చాలా శుభ పరిణామం. అందుకే రాబోయే కాలంలో కూడా ఈ రకంగా మొత్తం అన్ని పార్టీల్ని వాళ్ళు ఎన్ని విభేదాలున్నా ఏ రకంగా ఉన్నా వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఒక వేరే ముందు రాగలిగిన ఒకే రకమైన కార్యక్రమాన్ని మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే రాబోయే కాలంలో కూడా కృషి చేస్తాం. అందుకని ఈ బంద్ తర్వాత ప్రభుత్వం ఇది వస్తుందా లేకపోతే ప్రభుత్వాన్ని దిగేదాకా ఈ పోరాటం కొనసాగించడానికి మేము సాయంత్రంలో అవుతున్నాం అవుతుంది. ఈరోజు వామపక్షాలు ఇవి రేపు కూడా సమావేశం అవుతున్నాయి. ప్రభుత్వం దిగొస్తే సరే లేకపోతే ఈ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుందని చెప్పేసి ప్రజలందరూ ఈ ఉద్యమాన్ని సహకరించాలి, కొనసాగించాలని కోరుతున్నాం. చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఈరోజు ప్రభుత్వం సృష్టించిన ఇబ్బందుల కన్నా మన ఉద్యమాల వలన ఇబ్బందులు తప్పు అని చెప్పేసి ప్రజలందరూ గమనించి ఉద్యమానికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. నారాయణగూడ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలతో కుమ్మక్కయ్యి ఆయిల్ ధరలను పెంచుతుందని విమర్శించారు. ధర్నా చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. చేతగాని సీఎం రాజీనామా చేయాలని వాళ్ళు నినాదాలు చేశారు. గాంధీ గారు స్వదేశ ఉద్యమాన్ని చేపట్టి మరి ఆ రోజు తెల్లదొరలను పారదోలిన ఈ దేశంలో మరి ఈ గాంధీ గారు సోనియా గాంధీ గారు
విదేశీ కంపెనీలన్నింటి కూడా ద్వారాలు తెరిచి కనీసం కిరాణా కొట్టులను కూడా నడిపించుకోలేని పరిస్థితులను కల్పించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కనుక వాటిని వెంటనే విరమించుకోవాలి. అదే రకంగా డీజిల్ పై వేసిన ఛార్జీలన్నింటి కూడా రోల్ బ్యాక్ చేయాలి. గ్యాస్ యథావిధిగా మరి ఇంతకు మొదలు కొనసాగిన విధానాన్ని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటి వరకైతే ఈ మూడు ఎఫ్డిఐ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, అదే రకంగా డీజిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా సక్రమంగా మరి పెంచిన డీజిల్ ధరను విరమించుకునే వారికి కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బీజేపీ సిపిఐఎం లు ధర్నా నిర్వహించాయి. ప్రగతిశీల మహిళా సంఘం నేత సంజయ్ నేతృత్వంలో సిపిఐఎం ధర్నా నిర్వహించింది. యూపీఐ దిష్టిబొమ్మను దహనం చేసి వినూత్నంగా నిరసన తెలియజేసింది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని వారు నినాదాలు చేస్తూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఎక్కువగా ఉన్న సమయంలో సబ్సిడీని తగ్గించడం అమానుషమన్నారు. గ్యాస్ సబ్సిడీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈరోజు పెరిగిన పడుతుంటే సబ్సిడీని తగ్గించారు. ఇప్పటికే కిరోసిన్ తీసేశారు. ఇక వంట గ్యాస్ మీద సబ్సిడీ తీసి ఆడవాళ్ళు బాధపడుతున్నారు. పెరిగిన డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువులు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. పెరిగిన క్రూడ్ ఆయిల్ తగ్గించినప్పుడు తగ్గియారు. క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడల్లా పెంచుతారు. ఇవాళ పెంచిన డీజిల్ ధరలు ప్రజలు చిల్లర వస్తువులు కూడా పనికిరారా? ఈ కేసు ప్రజలు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో బీజేపీ కేంద్ర సీనియర్ నేత వెంకయ్యనాయుడు, షా నవాజులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, పలువురు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారత్ బంద్ కి సహకరించి జయప్రదం చేసిన ప్రజానీకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యూపీఎస్ సర్కార్ అవినీతి మయమైందని, బొగ్గు కుంభకోణం ఒక ఉదాహరణని ఆయన తెలిపారు. భారీగా తరలి వచ్చిన నిరసనకారులతో ఆర్టీసీ క్రాస్ రోడ్ పూర్తి ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంది. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా పలు ఘర్షణలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. ముఖ్య నేతలని, కార్యకర్తలని పోలీసులు అరెస్టు చేశారు. భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క భారత్ బంద్ లో పాల్గొన్న నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ఏమాత్రం మధ్యతరగతి పేద ప్రజల మీద ప్రేమ ఉంటే పెంచిన డీజిల్ ధరలను, అదేవిధంగా వంట గ్యాస్ కోతను ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వం నియంత్రణ ధరల మీద లేకపోవడము ఇప్పుడు మైనార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వము వ్యాపార రంగంలో 51% వ్యాపారస్తుల పాలిట
ఇది యమ పాశంగా తయారు చేసినటువంటి ఒక ఎఫ్ఐని విరమించుకునేంత వరకు ఈ ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి ఒక ఏమాత్రం కూడా నైతికత లేదు. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ సిద్ధి ఉంటే పార్లమెంట్ విలువండి. పార్లమెంట్ లో మీకు మెజార్టీ లేదు. పార్లమెంట్ లో మీకు మెజార్టీ లేదు. పార్లమెంట్ లో నేను అడుగుతున్నటువంటి మీ ప్రతిపక్షాలే ఈ రోజున మీకు వ్యతిరేకంగా బంద్ లో పాల్గొంటున్నాయి. అలాంటప్పుడు ప్రధానమంత్రికి నైతిక హక్కు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తున్నారు. ఏమని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 9 శాసనాలు ఇస్తామని డ్రామా మాత్రమే 9 రాష్ట్ర ప్రభుత్వాలు లేమని 6 కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఏదో రకంగా ప్రతిపక్షాలను వాళ్ళ మిత్రపక్షాలను ఏదో విధంగా మరణం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇది ఈ మాత్రం కూడా సాధ్యం కాదు. ఇది తప్పకుండా విషయంలో కూడా కష్టమైన ప్రకటన చేయాలని మేము కోరుతున్నాము. సామాన్య జనం, శ్రామిక ప్రజానీకం, రైతాంగం, చిన్న వ్యాపారస్తులు, యువకులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోతున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ఈ ప్రజాబంధుని విజయవంతం చేస్తున్నారు. భారతదేశ ప్రజానికాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికాన్ని ఈ బంద్ను విజయవంతం చేసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది పోరాటం ప్రారంభం మాత్రమే. ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఈ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకునేంత వరకు, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్ద దిగేంత వరకు కూడా మనం ఈ పోరాటాన్ని సాగిస్తాం. ये कांग्रेस टाइटेनिक जहाज से भी ज्यादा तेजी से डूब रही है. इस पर जो जितना जल्दी भागेगा उतना वो बचेगा. इसलिए आज के दिन मैं बड़ी जिम्मेदारी से कहना चाहता हूं, वेंकैया नायडू जी के क्यादत में, उनके नेतृत्व में, बहुत जिम्मेदारी के साथ कहना चाहता हूं, जो भारत बंद आज सफल हुआ, आजादी के बाद या तो इमरजेंसी के जमाने में, 74 के जमाने में इतनी बड़ी तादाद में पूरे देश में सड़क खड़े हैं या आज उतरे हैं. हमने पब्लिक को डिस्टर्ब नहीं किया. गाड़ियां चल रही है क्योंकि ये पब्लिक का आंदोलन है. भारतीय जनता पार्टी भारत के जनता की पार्टी है. हम भारत की जनता को परेशान नहीं कर सकते. इसलिए हम आज एक पूर्ण कर रहे हैं कि जब तक कांग्रेस की सरकार జూబ్లీహిల్స్ బోరబండ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ షర్మిలా జాజో బంద్ విజయవంతం అవడానికి కార్యకర్తలతో కలిసి ఆమె నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మానుకోవాలని, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంద్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ బోరబండ డివిజన్ ఆధ్వర్యంలో అద్భుతమైన రీతిగా ప్రజల సహకారంతో ప్రతి ఒక్క షాప్ బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా వైన్ షాపులు కానివ్వండి, అవన్నీ స్వచ్ఛందంగా వారు బంద్ చేయడం జరిగింది. ఎక్కడైతే వైన్ షాప్స్ అవి బంద్ చేయడం జరగలేదు అక్కడ మేము వెళ్ళంగానే వాళ్ళు మేము బంద్ చేస్తున్నామని వారు వాళ్ళే ముందు వచ్చి బంద్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే డీజిల్ మరియు గ్యాస్ వంట గ్యాస్ ధరలు పెంచినారో వాటన్నింటినీ తగ్గించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మన యొక్క మార్కెట్లో, ఈ చిన్న తరహా మార్కెట్లో ఏదైతే విదేశీయులని ఆహ్వానిస్తున్నారో పెట్టుబడులకు, దాన్ని ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. ఒకవేళ వాళ్ళని ఉపసంహరించుకోకపోతే తప్పకుండా రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి పడిపోయే స్థితి ఉంటుంది. మరి 20 సంవత్సరాల టీవీ 11 న్యూస్, హైదరాబాద్.